ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. రెవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేయగానే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తీహాడ్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్ ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గత గురువారం తీర్పునిచ్చింది. అయితే ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది. అటు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై నేడు విచారణ చేపట్టింది. ఢిల్లీ హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా అందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.